हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोजु मनं एंतो इष्टपड़े मन चिन्नप्पटि ज्ञापकानि गुर्तु चेसुकुंदां। फ्रेंड्स, इवी चंदमामा बिस्केट्स अंटारु, मून बिस्केट्स अंटारु। वाटि प्रिपरेशन एला उंटुंदो चूद्दां। चाला ईजीगा इंट्लोने दोरिके इंग्रीडियंट्स अंडी। इदी मैदा पिंडी। मैदा पिंडी ओक कप वेसुकुंटे मनं अंदुलो गोधुम पिंडी कूडा ओक कप याड चेसुकोवाली। अंदुलो वामु वेसुकोवाली। सोडा, वंट सोडा उंटदि कदा, हाफ टी स्पून सरिपोतुंदी। लाइट गा शुगर वेसुकोवाली। इंका एक्कुव स्वीट कावालनुकुने वाळ्ळु एक्कुव कूडा वेसुकोवच्चु। साल्ट कूडा याड चेसुकोवाली। फ्रेंड्स, इप्पुडु मनं ई रेंडुटिनि మిక్స్ చేద్దాం। ఇంకో విషయం ఏంటంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు। ఇలా మిక్స్ చేయకుండా కూడా చేసుకోవచ్చు। అలా ఇవన్నీ ఇందులో యాడ్ చేయాలి। చాలా చాలా బాగా కుదురుతాయి। మనం ఈవినింగ్ స్నాక్స్ కాని చిన్న పిల్లలకు కాని ఎప్పుడంటే అప్పుడు 10 మినిట్స్ లో మనం రెడీ చేసి పెట్టేయొచ్చు। ఇలా ఫస్ట్ అందులో నెయ్యి వేసుకోవాలి। నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ వేడి చేసి చల్లారాక వేసుకోండి। మనం ఇలా మిక్స్ చేసుకోవాలి। కొంచెం మనకి ఇలా పట్టుకుంటే ముద్దలాగా వచ్చేలాగా అలా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతి పిండి కాని పూరి పిండి కాని ఎలా అయితే చేస్తామో అలాగే మనం అలా దీన్ని మనం కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి। మరీ సన్నగా చేస్తే బిస్కెట్స్ అనేవి బాగా రావండి। మనం ఈ బిస్కెట్స్ మనం వాటర్ బాటిల్ క్యాప్ కాని అలాంటివి ఏవైనా ఉంటే దాంతో ఈజీగా చేసుకోవచ్చు। పెద్ద సైజులో రావాలనుకుంటే పెద్ద సైజువి క్యాప్స్ తీసుకోండి। చూడండి, అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి। ఇంకా ఆ పిండిని మరొకసారి కూడా వాడుకోవచ్చు మనం। చూడండి ఎంత బాగొచ్చాయో। కానీ తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా చాలా బాగున్నాయి। వీటిని మనం ఆయిల్లో బాయిల్ చేయాలి గోల్డ్ రంగు వచ్చేంత వరకు। లో ఫ్లేమ్లో చేసుకోవాలి। హై ఫ్లేమ్లో చేస్తే లోపల మెత్తగా ఉండి తొందరగా నల్లబడిపోతాయి, కాబట్టి లో ఫ్లేమ్లో కొంచెం టైం తీసుకొని నిదానంగా చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చాయో। మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, ఇప్పుడు మనకి డీమార్ట్లో బాక్స్లలో ప్యాక్ చేసి పెడతారు కదా, ఇవేనండి। ఇలాగ చేసుకొని మనం ఇంట్లో మనకు నచ్చిన టేస్ట్లో మసాలాలు కానీ ఏదైనా వేసుకొని తినవచ్చు। వీటికి జామ్తో కూడా తింటారు, చిన్నపిల్లలైతే సాస్తో కూడా తింటారు, ఎలాగైనా కూడా తినొచ్చు। చాలా టేస్టీ, మరి ఫ్రెష్ ఆయిల్లో చేసుకుంటాం కాబట్టి హెల్దీకి హెల్దీ కూడా చాలా బాగుంటాయి। మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరాయో। ముందుగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందుతారు। ఇలా మనం చివర్లో కారం ఎంతైతే తింటామో అంతే యాడ్ చేసుకొని లైట్గా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్। సాల్ట్ కావాలనుకునే వాళ్ళు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ముందే పిండిలో కూడా యాడ్ చేసాం కదా పిండి కలిపేటప్పుడు, కాబట్టి ఎక్కువగా అవసరం ఉండదు। ఇలా మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామనుకోండి 1 వీక్ లేదా 15 డేస్ వరకు అసలు టేస్ట్ కూడా మారకుండా చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా మనం ఏ రోజైతే చేస్తామో ఆ రోజు చేసినంత ఫ్రెష్గా ఉంటాయి। ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు రెసిపీ, చాలా టేస్టీగా ఉన్నాయి। మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా చేస్తారనుకుంటున్నాను। ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।